Hi friends, welcome back to Excel Telugu videos. This video lo manamu primary key gurinchi discuss cheddamu. SQL lo ne primary key anedi chala important concept. General ga integrity constraints ani untai manaku SQL lo vachesi andulo not null, unique key, primary key, foreign key, check, default ani untai. Andulo vachesi ee primary key chala important. Endukante every table lo common ga manamu primary key teeskuntamu. జనరల్ గా వచ్చేసి ఏంటంటే ప్రతి టేబుల్లో ఫస్ట్ కాలం ప్రైమరీ కీ కింద క్రియేట్ చేసుకుంటాము. అసలు ప్రైమరీ కీ అంటే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ నాట్ నల్ అండ్ యూనిక్. ప్రైమరీ కీ నథింగ్ బట్ ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ నాట్ నల్ అండ్ యూనిక్. నాట్ నల్ అంటే ఏంటంటే నల్ వాల్యూస్ తీసుకోదు. నల్ అంటే ఏంటంటే బ్లాంక్స్ అన్నమాట. ఇప్పుడు ఒక కాలం కి మనము ప్రైమరీ కీ అప్లై చేస్తే ఆ కాలంలో కంపల్సరీగా మీరు ఏదైనా ఒక వాల్యూ ఇస్తేనే యాక్సెప్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంప్లాయీ నేమ్ ప్రైమరీ కి అన్నాం అనుకోండి, చూసారా 103 రికార్డ్ కి నేమ్ ఇవ్వలేదు. సో ఇది వచ్చేసి నల్ వాల్యూ అన్నమాట. ఇలాంటప్పుడు యాక్సెప్ట్ చేయదు. నాట్ నల్ అంటే కంపల్సరీగా మీరు ఏదైనా ఒక వాల్యూ ఎంటర్ చేయాలి, దాన్ని నాట్ నల్ అంటాము. అలాగే యూనిక్ కి, యూనిక్ అంటే ఏంటంటే డూప్లికేట్ లేకుండా రిపీటెడ్ గా ఉండకూడదు అనమాట. ఒకసారి ఎంట్రీ చేసింది మళ్ళీ ఎంట్రీ చేయకూడదు, దాన్ని యూనిక్ కి అంటారు. నాట్ నల్ అంటే ఏంటంటే బ్లాంక్స్ ఉండకూడదు, అలాగే యూనిక్ కీ అంటే ఏంటంటే డూప్లికేట్స్ ఉండకూడదు. ఈ రెండు కలిపితేనే ప్రైమరీ కీ అంటాము. ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. ఇది అర్థమవుతే మనకు ప్రైమరీ కీ అంటే ఏంటో తెలిసిపోతుంది అనమాట. సో సింపుల్ గా చెప్పాలంటే ప్రైమరీ కీ అంటే ఏంది, నల్ వాల్యూస్ ఎంట్రీ చేయకూడదు, అలాగే డూప్లికేట్ వాల్యూస్ ఎంట్రీ చేయకూడదు. ఈ రెండు కలిపితేనే ప్రైమరీ కీ అంటాము. ఇక్కడ జనరల్ గా ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాము, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, సాలరీ అని చెప్పేసి కాలమ్స్ తోని. ఆ టేబుల్ కి వచ్చేసి ఈఎంపీ అని నేమ్ ఇచ్చేస్తున్నాము. ఇక్కడ రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి దీన్ని మనము ఎస్క్యూఎల్ లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. ముందుగా మనము డేటాబేస్ క్రియేట్ చేసుకోవాలి. ఆ డేటాబేస్ లోకి వెళ్ళి ఈ టేబుల్ క్రియేట్ చేసేసి తర్వాత రికార్డ్స్ ఇన్సర్ట్ చేద్దాము. డేటాబేస్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ డేటాబేస్, డేటాబేస్ నేమ్ నేను ఇక్కడ శ్రీనివాస్ అని చెప్పి ఇచ్చేస్తున్నాను. తర్వాత ఈ లైన్ సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చూడండి. కమాండ్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడికి వెళ్ళి మనము ఆ శ్రీనివాస్ అనే డేటాబేస్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత రిఫ్రెష్ చేస్తే ఇక్కడ కూడా చూసుకోవచ్చు డేటాబేసెస్ లో శ్రీనివాస్, కానీ టేబుల్స్ ఏమీ లేవు, మనము టేబుల్స్ క్రియేట్ చేయలేదు కాబట్టి. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేద్దాము. ఇక్కడ చూసినట్లయితే క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్, అందులో ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ సాలరీ అని చెప్పేసి 3 కాలమ్స్ తీసుకుంటున్నాము. అలాగే ఎంప్లాయీ ఐడి వచ్చేసి ఇంటేజరు, ఎంప్లాయీ నేమ్ వచ్చేసి వార్కారు, అలాగే ఎంప్లాయీ సాలరీ వచ్చేసి మళ్ళీ ఇంటేజరు. ఆ డేటా టైప్స్ అలొకేట్ చేశాము. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ కాలం ఎంప్లాయీ ఐడి వచ్చేసి ప్రైమరీ కీ అని చెప్తున్నాము. అంటే ఈ ఎంప్లాయీ ఐడికి నల్ వాల్యూస్ అంటే బ్లాంక్స్ ఇవ్వకూడదు, అలాగే డూప్లికేట్స్ ఇవ్వకూడదు. అలాగే ఎంప్లాయీ నేమ్ కి, ఎంప్లాయీ సాలరీకి ఇవ్వచ్చు. ఎందుకంటే ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ సాలరీకి మనము ప్రైమరీ కీ అని చెప్పలేదు. మనం చెప్పిన నాట్ నల్, యూనిక్ వచ్చేసి ఈ రెండింటికి అప్లై కావన్నమాట. ఎందుకంటే మనం ఇచ్చింది ప్రైమరీ కి ఒక్క ఎంప్లాయీ ఐడి అనే కాలం కి మాత్రమే. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాము. ఇది సెలెక్ట్ చేసేసి ఎగ్జిక్యూట్. తర్వాత ఇక్కడ రిఫ్రెష్ చేసి చూడండి డేటాబేస్ లోకి వెళ్ళి శ్రీనివాస్ అనే డేటాబేస్ లో టేబుల్స్ లో ఇక్కడ ఎంప్లాయీ అనే టేబుల్ ఉంది. సో ఎంప్లాయీ అనే టేబుల్లో కాలమ్స్ ఎంప్లాయీ ఐడి, చూసారా ఎంప్లాయీ ఐడి పీకే, ఇంటీజరు నాట్ నల్. సో ఇక్కడ చూసినట్లయితే ప్రైమరీ కి ఆటోమేటిక్ గా అలొకేట్ అయిపోయింది. అలాగే మనకి ఇక్కడ కీ సింబల్ కూడా వచ్చేసింది. అలాగే ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ సాలరీ. సో ఈ విధంగా ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ చేశాము. దాంట్లో ఉండే ఎంప్లాయీ ఐడికి ప్రైమరీ కి అలొకేట్ చేశాము టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే. ఇప్పుడు దాన్ని చెక్ చేద్దాం మనము డేటా అనేది ఎలా ఇన్సర్ట్ చేస్తామని చెప్పేసి. ఫస్ట్ వచ్చేసి ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నాను, అందులో ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేము, ఎంప్లాయీ సాలరీ. ఈ లైన్ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్. వన్ రో ఎఫెక్టెడ్. సో ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు, బికాస్ ఇక్కడ మనము డూప్లికేట్స్ ఇవ్వట్లేదు, అలాగే నల్ వాల్యూస్ ఇవ్వట్లేదు. దేనికి? ఎంప్లాయీ ఐడికి. ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ సాలరీ గురించి మనకు అవసరం లేదు, ఎందుకంటే ప్రైమరీ కీ ఇచ్చింది ఎంప్లాయీ ఐడికి మాత్రమే. తర్వాత ఇక్కడ సెకండ్ రికార్డ్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎగ్జిక్యూట్ అయిపోయింది. కానీ ఇక్కడ వచ్చేసి థర్డ్ రికార్డ్ చూడండి, నేను ఫస్ట్ ఎంప్లాయీ ఐడి వచ్చేసి నల్ అని చెప్తున్నాను. సో నల్ అని చెప్పేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి, కెనాట్ ఇన్సర్ట్ ద వాల్యూ నల్ ఇన్ టు ద కాలమ్ ఎంప్లాయీ ఐడి. ఎంప్లాయీ ఐడికి నల్ వాల్యూస్ ఇన్సర్ట్ చేయలేరు. ఓకేనా? శ్రీనివాస్ అనే డేటాబేస్ లో, ఎంప్లాయీ అనే టేబుల్లో, అందులో వచ్చేసి ఆ కాలము నల్ వాల్యూస్ తీసుకోవట్లేదని చెప్పేసి ఎర్రర్ వచ్చేసింది. ఓకేనా? సో ఇట్లా నల్ వాల్యూస్ ఇన్సర్ట్ చేయలేము. తర్వాత ఇంకొక రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నాను. సో 103
అనిల్ 32,000. చూసారు ఇక్కడ ఇది బ్లాంక్ లేదు, అలాగే డూప్లికేట్ కూడా కాదు కాబట్టి మనకు ఎలాంటి ఎర్రర్ రాదు. తర్వాత లాస్ట్ రికార్డ్ చూడండి 103. ఆల్రెడీ 103 అనే రికార్డ్ ఇన్సర్ట్ చేసాం ఎంప్లాయీ ఐడి, మళ్ళీ ఇన్సర్ట్ చేయడం ట్రై చేస్తున్నాము ఎగ్జిక్యూట్. ఈసారి చూడండి సేమ్ వయలేషన్ ఆఫ్ ప్రైమరీకి కన్స్ట్రెయింట్ కెనాట్ ఇన్సర్ట్ డూప్లికేట్ కీ ఇన్ ఆబ్జెక్ట్ ఎంప్లాయీ. అంటే మనము ఎంప్లాయీ టేబుల్లో డూప్లికేట్ ఇన్సర్ట్ చేయకూడదు, ఎందుకంటే ప్రైమరీకి క్రియేట్ చేశాము, ఆ ప్రైమరీకి వచ్చేసి ఎంప్లాయీ ఐడికి అప్లై చేశాము. సో ఇప్పుడు ఆ టేబుల్లో డేటా చూడాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ, తర్వాత ఇది సెలెక్ట్ చేసుకొని రన్ చేసేయండి. చూడండి ఇక్కడ 3 రికార్డ్స్ అనమాట, అంటే మనం ప్రాపర్గా ఎంటర్ చేసింది 3 రికార్డ్స్. ఇక్కడ చూస్తే ఎంప్లాయీ నేమ్లో అనిల్ 2 టైమ్స్ వచ్చేసింది, సాలరీ కూడా 2 టైమ్స్ వచ్చేసింది, ఎందుకంటే ఈ రెండింటికి మనము ప్రైమరీకి ఇవ్వలేదు, ఓన్లీ ఎంప్లాయీ ఐడికి ఇచ్చినాం కాబట్టి ఆ ఎంప్లాయీ ఐడి పైన చెక్ చేసుకుంటుంది. ఎందుకంటే ఐడీస్ మాత్రం యూనిక్గా ఉంటాయి, నేమ్స్ రిపీటెడ్ కావచ్చు, సాలరీ రిపీటెడ్ కావచ్చు, అలా ఏదైతే మనకు యూనిక్గా ఉండాలి, బ్లాంక్ ఉండకూడదు అనుకుంటామో అలాంటి కాలమ్స్కి మాత్రమే ప్రైమరీకి అనేది అలొకేట్ చేస్తాము. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ప్రైమరీకి అనమాట. ప్రైమరీకి అంటే ఏంది, దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేస్తామని చెప్పేసి. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ చూసినట్లయితే చాలా సింపుల్గా ఉంటుంది, అసలు డిఫికల్ట్ అనేది కాదు, చాలా సింపుల్గా ఉంటుంది కాన్సెప్ట్, ఎవరైనా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.